సో ఇంకా వస్తుంది కదా, ఇదే అనమాట ఆటో, మనం వెళ్ళబోయే ఆటో. దీంట్లో అయితే ఆల్మోస్ట్ ఒక 8 మినిట్స్ అయితే ఎక్కిరనమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాము. ఒకవేళ కనుక మీరు డైరెక్ట్ రావాలనుకుంటే ఇక్కడ నుంచి మీకు 980 రూపీస్ ఛార్జ్ చేస్తారు, లేదంటే 1280 ఛార్జ్ చేస్తారు అనమాట విత్ ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ పైన అయితే జర్నీ ఉంటుంది మన బోటింగ్ పాయింట్కి అయితే. అక్కడ నుంచి మళ్ళీ ఒక బోటింగ్ అయితే జర్నీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. మరి ఇటు వచ్చేసరికి ఈవినింగ్ 8 అయిపోతుంది. సో దీనైతే అక్కడ కనిపిస్తుంది కదా తెలంగాణ టూరిజం, అక్కడ చేస్తే బుక్ చేసుకున్నాం అనమాట టికెట్. సో ముందే బుక్ చేసుకోవాలంటే 500 రూపీస్ ముందే అడ్వాన్స్ పే చేయాలి. ఎప్పుడైతే మనం ఎక్కామో అంటే ఎప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతుందో మన ట్రిప్ అయితే అప్పుడైతే మనం రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అక్కడ చూస్తుంది కదా 975 అని, అది డైరెక్ట్ ఛార్జెస్ అనమాట బోట్ ఛార్జెస్. ఇక్కడ నుంచి కనుక మీరు డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇట్లా ఉంటాయి కదా వెహికల్స్ ఇట్లా ఆటోస్లో అయితే తీసుకెళ్తారు. సో ఛార్జ్ అయితే 280 తీసుకుంటారు అనమాట పర్ పర్సన్కి. సో ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక టూర్ జర్నీ అయితే ఉంటుందంట, రోడ్ మాత్రం అంతైతే మాత్రమే. సో ఇవాళ వచ్చేసి మనల్ని సురేష్ అనేది తీసుకుపోతుండు బోటింగ్ పాయింట్కి. అక్కడ నుంచి ఒక 5 అవర్స్ అయితే బోటింగ్ జర్నీ ఉంటుంది, దాని తర్వాత రిటర్న్లో మళ్ళీ 2-3 అవర్స్ పట్టవచ్చు. సో పాపికొండ జర్నీ చేయడానికి అయితే మొత్తం ఓవరాల్గా ఒక ఎంటైర్ డే స్పెండ్ చేయాలి. ఇప్పుడు మనము భద్రాచలం నుంచి అయితే పాపికొండ ట్రిప్కి స్టార్ట్ అయిపోయినాము. చూస్తారు కదా ఇది భద్రాచలము, నైట్ అక్కడే మనం తిన్నాము. చూస్తారు కదా హోటల్ శ్రీ కల్కి అని, అక్కడే ఫుడ్ మాత్రం బాగుంటుంది. ఆంధ్ర బార్డర్ స్టార్ట్ అయిపోయింది, తెలంగాణ బార్డర్ ఎండ్ అయిపోయింది కదా. సో వర్షాకాలం వచ్చేసి ఇదంతా మునిగిపోతుంది అంట, మునిగిపోయి మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసేసి ఇక్కడ నుంచి వెహికల్స్ అనేవి అప్పుడు పోవడం కుదరదు ఇంకా. ఎందుకంటే రోడ్ సైడ్ కూడా వాటర్లో మునిగిపోతాయి కాబట్టి. ఆ సైడ్ రైట్ సైడ్లో మొత్తం కూడా గోదావరి నది అనేది పారుతుంది అనమాట. వర్షాకాలం అంతా ఫుల్ అయిపోయి వాటర్ అంతా కూడా రోడ్ వైపు వచ్చేస్తాయి, రోడ్ వైపు వచ్చేసి రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కనిపించే అంతా కూడా వాటర్లో మునిగిపోతుంది అనమాట వర్షాకాలం వచ్చేసి. అన్న మరి బోటింగ్ నడిచేది ఓన్లీ ఎండాకాలం చలికాలంగా ఉంటుందా? ఎండాకాలం క్లోజ్ కదా, వర్షాకాలం 3 నెలలు బంద్, వర్షాకాలం 3 నెలలు బంద్, ఇంకా ఎండాకాలం కూడా అది హాలిడేస్ కాబట్టి వస్తారు అన్నారు. మనకి ఒక వరద తక్కువ వరద లేకపోతే మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యేది, మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అక్టోబర్ నుంచి మనకి కంటిన్యూ లాస్ట్గా వర్షాలు పడకపోతాయి, వర్షాలు పడకపోతే అదే వర్షాలు పడితే మాత్రం క్లోజ్ ఇంకా ఒకసారి. సో ప్రస్తుతం కూడా అక్కడ నైట్ స్టేయింగ్ ఆఫీసర్ అంటే కదా, ఎండల వల్ల కదా. మళ్ళీ ఎప్పుడు ఉంటారు అక్కడ నైట్ చేయాలంటే? మళ్ళీ నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, నవంబర్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి మార్చి దాకా, మార్చ్ వరకు మళ్ళీ మార్చి నుంచి ఎండలే కదా, ఎండలు ఎక్కువైపోతాయి కాబట్టి మొత్తం నైట్ స్టే ఆపేస్తారు. సో అదనమాట మ్యాటర్. ఇక్కడ దాకా అయితే రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, మరి ముందు ముందు ఎట్లుంటుంది చూడాలి. యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే పట్నశాలలో పోయే రోడ్ ఇది ఒకటి అనుకున్నా, బట్ కాదంట ఇది వేరే రోడ్ ఇది. సో ఇక్కడైతే రోడ్స్ ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఆంధ్ర బార్డర్ స్టార్ట్ అయిపోతుందో మాకు పోచారం అయితే వెళ్ళడం స్టార్ట్ అవుతాము, మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది అప్పుడు అక్కడ నుంచి. ఓన్ వెహికల్స్ వస్తే మాత్రం డైరెక్ట్ అక్కడికి వచ్చేసి అక్కడ నుంచి మీరు బోటింగ్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. అంతా కూడా ఇసుక, ఆంధ్ర ఎంటర్ కాబట్టి ఇక్కడ మొత్తం చూస్తారు కదా. సో ఇసుక అనేది ఇక్కడ నుంచి వచ్చి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ కింద వస్తుంది, మన టెంపుల్ మాత్రం వచ్చేసి మనకి తెలంగాణ కింద వస్తుంది అంట. సో మొత్తం వచ్చేసి ఖమ్మం జిల్లా మొత్తం ఒక 14 మండలాలు ఉంటుందంట, దాంట్లో ఒక సగం వచ్చేసి ఆంధ్రలో వెళ్ళిపోయింది, సగం వచ్చేసి తెలంగాణలో వెళ్ళిపోయింది. సో ఈ టెంపుల్ పార్ట్ వచ్చేసి అంటే భద్రాచలం టెంపుల్ అయితే ఉందో ఆ టెంపుల్ పార్ట్ వచ్చేసి మనకి తెలంగాణలో వచ్చేసింది, మిగతా అంతా కూడా ఆంధ్రలో వచ్చేసింది అనమాట. సో నేనైతే ముందే అనుకున్నా ఏ బోర్డులో అయితే ఏసీ ఉంటుంది, కింద పైన ఓపెన్ మొత్తం ఓపెన్ ఉంటుంది అనమాట. సో కింద ఛార్జింగ్ పాయింట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి, ఇంకా కూల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుందంట. కాకపోతే ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ మాత్రం మీరు కొంచెం స్నాక్ టైప్ అంటే ఏమైనా ఉంటే క్యారీ చేస్తే బెటరు, ఎందుకంటే మనకి బోట్ స్టార్ట్ అయిన తర్వాత జర్నీ ఇక్కడ మధ్యలో ఆగడం ఉండదు కాబట్టి. సో ఏదైనా చిన్న స్నాక్స్ క్యారీ చేస్తే బెటర్ అనమాట. ఇక్కడ కనిపించేవన్నీ కూడా మనకి నీలగిరి చెట్లు అంట, ఇవన్నీ కూడా మనకి పోయేటప్పుడు చాలా కనిపిస్తాయి ఇట్లాంటివి, చూస్తారు కదా అవన్నీ కూడా మొత్తం నీలగిరి హిల్సే. మనం ఊటీలో చూసినాం కదా, అంటే ఊటీ అంటే మొత్తం నీలగిరి హిల్స్ అంటారు వాటిని. సో ఇవన్నీ కూడా పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేస్తారంట. సో ఇక్కడ ఐటీసీ అనేది సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉందంట మన ఓవరాల్ ఇండియాలో. సో చూస్తారు కదా ఇవన్నీ కూడా పేపర్ తయారు చేసే నీలగిరి ట్రీస్ అనమాట. వర్షాకాలం వర్షాలు పడినప్పుడల్లా ఈ రోడ్ అంతా కూడా ఖరాబ్ అవుతూ ఉంటుంది, ఎంత రోడ్స్ వేసినా కానీ ఇదంతా కూడా రోడ్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. ఈ రోడ్స్ వేస్తారు అనుకుంటా కొత్తగా, తర్వాత రోడ్ వేస్తారు అనుకుంటా. సో వెళ్ళినప్పుడు మనకి చిన్న చిన్న ఊర్లు ఇలాంటివి చాలా కనిపిస్తాయి మనకి. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ జర్నీ అంట ఇక్కడ నుంచి. సో 70 కిలోమీటర్స్ పైన ఉంటుంది మన పోచారం బోటింగ్ పాయింట్ వచ్చేసి భద్రాచలం నుంచి. సో ప్రస్తుతం అయితే మనము బార్డర్లో ఉన్నాము, అంతా కూడా బార్డర్ అనమాట. ఇక్కడ నుంచి మనము రైట్కి వెళ్తామంట, లెఫ్ట్కి వెళ్తే
మారేడు మళ్ళీ అది కూడా ఒక మంచి టూరిస్ట్ స్పాట్. అక్కడ స్టే చేసి మీరు నైట్ కావాలంటే మీరు చూస్తే మీకు చాలా విడియోస్ వస్తాయి యూట్యూబ్లో. సో మనం లెఫ్ట్కి వెళ్తాం, రైట్కి వెళ్తామంట. రైట్కి వెళ్తే మనం వచ్చేసి పోచారం బోటింగ్ పాటికి వెళ్తాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం ఆంధ్ర అంటే ఛత్తీస్గఢ్ ఇంకా వైజాగ్ ఆ రూట్లో వెళ్తామంట. సో మన సొల్యూషన్ చెప్పింది మనకి ఇప్పుడు చూసుకో మొత్తం పొలాలే ఉంటాయి. వెళ్ళేటప్పుడు వర్షాకాలం వస్తే ఈ పరిస్థితి ఏందో మరి వీటి అనేది మొత్తం మునిగిపోతాయి అనుకుంటా వర్షాకాలం వస్తే. ఎందుకంటే పక్కన రైట్ సైడ్ వచ్చేసి మొత్తం గోదావరి ఉంటుంది కదా. సో అందుకని వ్యూ మాత్రం చాలా బాగున్నాయి. వర్షాలు అయిపోయిన తర్వాత వస్తే చాలా బాగుంటుంది, మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి. ఇది చూస్తుంది కదా, ఢిల్లీ పార్క్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనము మారేడు మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సో మనం ఇప్పుడు రైట్కి వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తే మనము పోచారం అయితే వెళ్ళిపోతాము. సో ఇదే అనమాట మారేడు మళ్ళీకి వెళ్ళే రోడ్డు. మళ్ళీ అది బైపాస్ అనుకుంటా, అన్న బైపాస్ అన్న అది హైవే హైవే కదా, అది అంటే హైవే అనమాట. మనం ఇప్పుడు రైట్కి వెళ్తాం, ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం బోటింగ్ పట్టుకు వెళ్తాం. వర్షాలు పడితే ఇది అవును అక్కడ కనిపిస్తుంది లాస్ట్ అది అంత గోదావరి కదా, అది గోదావరి నది. సో వర్షాలు పడితే ఇవన్నీ ఊళ్ళు మేము మునిగిపోతాయి. ఇక్కడ నుంచి వీళ్ళందరూ కూడా వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు అనమాట. ఎక్కడైతే సేఫ్ ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు అనమాట. నది కనిపిస్తుందా ఇప్పుడు, నది కనిపిస్తుందా? అవునా, కనబడి. సో యాక్చువల్లీ ఎవరైతే బోటింగ్ అయితే వస్తారో వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్ కంపల్సరీ తీసుకురావాలంట. ఎందుకంటే సో ఇక్కడ వన్ డే ప్యాకేజ్, వన్ డే ఇన్సూరెన్స్ కింద 5 lakhs 10 lakhs సంథింగ్ అరౌండ్, సో అంత అయితే కవర్ అవుతుందంట. ఒకవేళ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే కనుక సో కంపల్సరీ అయితే ఆధార్ కార్డు అయితే సబ్మిట్ చేయాలి అక్కడ జిరాక్స్ కాపీ అయితే. సో మీరైతే క్యారీ చేయండి ఆ జిరాక్స్ కాపీ. మేబీ అక్కడ షాప్స్ అవైలబుల్ ఉంటే ఉండేవో, సో ముందే మీకు తీసుకుంటే బెటర్ అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు ఇన్సూరెన్స్ అనేది కాన్సెప్ట్ లేకుండే ఎప్పుడైతే బోటింగ్ యాక్సిడెంట్ జరిగిందో, మరి 2018 అనుకుంటా, ఆ బోటింగ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనకి వన్ డే ఇన్సూరెన్స్ కింద అయితే ఇక గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ ఫెసిలిటీ. ఇంకో విషయం ఏంటంటే అంతకుముందు బోటింగ్ కెపాసిటీ 100 పైన ఉందన్నమాట. సో మాక్సిమం కెపాసిటీ ఎంత ఉంటే అంత ఎక్కించేవాళ్ళు. సో ఇప్పుడైతే మాక్సిమం తగ్గించేసారు, అంటే ఆల్మోస్ట్ 100 బిలోనే పర్ బోట్లో అయితే వాళ్ళు పంపిస్తారు అనమాట. ఎందుకంటే సేఫ్ సైడ్, ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా ముందు సైడ్ ముందు జాగ్రత్త కోసం అయితే వాళ్ళు లెస్ దెన్ 100 పీపుల్ అయితే ఒక బోట్లో అయితే పంపిస్తారు అనమాట. అంతకుముందు చాలా మంది పంపిస్తారు అంట, అంటే మ్యాక్సిమం బోట్ కెపాసిటీ ఎంత ఉంటే అంత పంపిస్తారు. సో ప్రస్తుతం అయితే అంత లేదు పరిస్థితి. ఇంకోటి పాత బోట్లు అన్నీ కూడా ఇప్పుడు లేవు ప్రస్తుతం అయితే, మొత్తం అన్ని కూడా కొత్త బోట్లు అనమాట. సో అప్పుడైతే బోట్లు ఉండినో ఆ బోట్లు అన్ని కూడా తీసుకురు అనమాట, స్టాక్ కింద అమ్మేసి. ఇప్పుడు అన్ని కూడా కొత్త బోట్లు ఇక్కడ వీళ్ళు నడిపిస్తున్నారు. ఓవరాల్ అయితే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర రెండు సైడ్ నుంచి కూడా మనకి పాపికొండ ట్రిప్ ఉంది కాబట్టి రెండు సైడ్ నుంచి కూడా మీరు ఈ పాపికొండ జర్నీ అయితే చేయొచ్చు. ఇక్కడ ప్యాకేజ్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ భద్రాచలం నుంచి రోడ్ జర్నీ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 2 hours పైన ఉంటుంది. సో అదే 2 hours మీరు రాజమండ్రి నుంచి స్టార్ట్ అయితే కనుక మీకు రోడ్ జర్నీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నేను మీకు రోడ్ జర్నీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ ఉందో అంత సీన్స్ అవన్నీ కూడా. కాకపోతే వర్షాలు వస్తే గోదావరి అనేది వాటర్ ఫ్లో అనేది ఎక్కువైపోయి ఇవన్నీ మునిగిపోతాయంట, చాలా బాధాకరం కదా. సో ఇక్కడ ఎన్నో తాటి చెట్లు ఇంకా చాలా వరకు అయితే ఉందన్నమాట, ఇవన్నీ కూడా వాటర్లో మునిగిపోతాయి. ఇంకొక బాధాకరం విషయం ఏంటంటే చిన్న చిన్న ఊర్లు చాలా ఉన్నాయి కదా, కొన్ని 100s of villages అయితే ఉన్నాయి అనమాట. ఆ విలేజ్ అన్నీ కూడా వాటర్లో మునిగిపోతాయి. చూసి కదా ఎంతమంది కనిపిస్తున్నాయి మనకి, ఇలాంటి రీసులు చాలా కనిపిస్తాయి విలేజార్లో అయితే. సో ఇంకొక 50 kilometers అయితే మనం జర్నీ చేయాలి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్. ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 hour జర్నీ అయితే అయిందనమాట. ఇప్పటిదాకా అయితే ఒక 50 kilometers పోవాలి. రోడ్ అయితే ఇప్పటిదాకా అయితే బాగానే ఉంది, అక్కడ కొంచెం గుంతలు ఉన్నాయి కానీ ఓడలు అయితే రోడ్ మొత్తం బాగానే ఉన్నాయి. చూద్దాం ముందు ఎట్టు ఉంటుంది రోడ్ అంతా కూడా. మనం వెళ్ళేది గుర్తుపెట్టుకోండి పోచారం బోటింగ్ పాయింట్, భద్రాచలం నుంచి పోచారం బోటింగ్ పాయింట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వచ్చి మీరు డైరెక్ట్ బోట్లో వెళ్ళొచ్చు, లేదంటే మీరు భద్రాచలం నుంచి ప్యాకేజ్ తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా తీసుకుపోతారు. యాక్చువల్లీ వచ్చేసి 980 అనమాట, 975 సంథింగ్ అయితే ఉంటుంది. బట్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకుంటారు కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా కలుపుకొని 280 అయితే ఛార్జ్ చేస్తారు అనమాట. సో అది పర్ పర్సన్కి ఛార్జ్ చేస్తారు. చూడండి మొత్తం దూరం దూరం వరకు అయితే మొత్తం కొండలే అనిపిస్తాయి మీకు ఫోన్లో, దీనిలో వీడియో కనిపిస్తలేదు. సో ఇక్కడ నుంచి రోడ్ మాత్రం స్టార్ట్ అయిపోయింది, కొంచెం అయితే డ్యామేజ్ ఉంది రోడ్ అయితే. బట్ వెళ్ళొచ్చు, బట్ ఇంత ముందా కొంచెం రోడ్ బాగానే ఉండే. బట్ ప్రస్తుతానికి అయితే రోడ్స్ మాత్రం కొంచెం గుంటల గుంటల మధ్య మధ్యలో వస్తున్నాయి చాలా వరకు అయితే.
అన్నీ కూడా చిన్న చిన్న ఊళ్ళు అనమాట, మధ్యలో మధ్యలో మేము చాలా వచ్చాయి ఇలాంటివి. ఇప్పుడు మనము పోచారం బోడి బోడికి వెళ్ళేటప్పుడు అయితే మనకి రైట్ సైడ్లో ఇంకా గోదావరి నది అయితే వస్తుంది అనమాట, రైట్ సైడ్లో చూస్తుంది కదా. సో వర్షాలు వచ్చినప్పుడు అయితే నది మొత్తం ఫుల్ ఎండిపోతుంది అనమాట, అక్కడికి వాటర్ ఫ్లో అవుతుంది కదా. సో వాటర్లో ఫుల్ ఎండిపోయి రోడ్ పైకి వాటర్ వచ్చేస్తుంది అనమాట, ఇదంతా కూడా అప్పుడు వాటర్లో మునిగిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉందన్నమాట సిచ్యువేషన్. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఎవరికంటే ఎవరికైతే బైక్స్ పైన వస్తారో వాళ్ళకనమాట, ఇది ఇక్కడ మీరు ఒక మొదటి సైడ్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దాటిన తర్వాత అయితే మీకు ఒక మెకానిక్ షాప్ అయితే వస్తుంది అనమాట, బైక్ మెకానిక్ షాప్ లెఫ్ట్ సైడ్. ఎవరైనా బైక్ ఇచ్చేవాళ్ళు అన్నా కానీ మీరు అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు అదనమాట. నాకైతే ఇక్కడ అనిపించదు, ఇంకా ఒకటే అనిపించింది మెకానిక్ షాప్ అయితే. సో మనకి వెళ్ళే దాంట్లో అయితే ఒక 3 నదులు సంగమం అయితే కనిపిస్తుంది అంట, ఒకటి గోదావరి, సీలేరు, ఇంకేదన్నా గోదావరి, సీలేరు, ఇంకా శబరి. ఈ 3 నదులు అయితే కలిసే పాయింట్ అయితే అప్పుడు వస్తారంట, చూపిస్తాను మీకు. ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది మనకి, ప్రస్తుతానికి అయితే అక్కడ వాటర్ ఫ్లో లేదు కాబట్టి వాటర్ ఫ్లో లేవన్నమాట, కాకపోతే అదొక పాయింట్ అనమాట, ఒక 3 నదులు కలిసే పాయింట్ అది. సో మనం వెళ్ళేదంతా కూడా ఈస్ట్ గోదావరి కింద వస్తుంది. ఈస్ట్ గోదావరిలో మనకి పాతబడుల ట్రిప్ అయితే ఉండదు అనమాట. మీకు వెళ్ళే దారిలో అయితే కూనవరం అనే ప్లేస్ వస్తుంది అనమాట. కూనవరం ప్లేస్లో అయితే మీకు జిరాక్స్ సెంటర్స్ చాలా అవైలబుల్ ఉంటాయి, మీకు కావాలంటే జిరాక్స్ కాపీ కూడా తీసుకోవచ్చు. మీకు చెప్పిన ఆల్రెడీ మీకు ఇన్సూరెన్స్ అయితే అప్లై చేస్తారు 1 డే ప్యాకేజ్ కింద. సో ఏదైనా ఒక జిరాక్స్ ఒరిజినల్ కాపీ తీసుకోండి, ఇక్కడ జిరాక్స్ తీసుకోవచ్చు మీరు, లేదంటే మీరు ఏదైనా కాపీ జిరాక్స్ ఇచ్చినా పర్లేదు, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా పర్లేదు అనమాట. సో కాపీ మాత్రం జిరాక్స్ కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే అక్కడ మీరు చెప్పినా ఆల్రెడీ మీకు ఇన్సూరెన్స్ అయితే 1 డే ప్యాకేజ్ కింద వాళ్ళు అప్లై చేస్తారనమాట. దానికోసం కంపల్సరీ మీరు కాపీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనమైతే బోటింగ్ పాయింట్కి రీచ్ అయిపోయినాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బోట్ జర్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? అంటే బాయ్ బాయ్, టేక్ కేర్.